ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మనం సంధ్య దగ్గర ఉన్నాము. రౌడీ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో హల్చల్ చేస్తున్నారు. మూవీ ఎట్లా ఉండబోతుంది, రష్మిక యాక్టింగ్ కానీ, విజయ్ దేవరకొండ మాస్ యాంగిల్, ఇప్పుడు క్లాస్ యాంగిల్, ఒకసారి రౌడీ ఫ్యాన్స్ ఉన్నారు అడిగి తెలుసుకుందాం. భయ్యా మూవీ ఎట్లా ఉండబోతుంది? ట్రైలర్ చూసిన తర్వాత అయితే తోపు ఉంటా అని ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి భయ్. రివ్యూ కూడా వచ్చింది 7.5 అని ఇచ్చి పడేస్తారు మూవీ. రంజు గారు కూడా చెప్పిండు కదా ఎట్లుందో మూవీ అని చెప్పి. ఇంకా ఏంటంటే మనకి ఎవ్రీ టైం విజయ్ ఒక సింగిల్ స్టేట్ లైక్ మన ఆంధ్ర తెలంగాణలో చేస్తుండే, ఇప్పుడు 4 స్టేట్స్లో వస్తుంది. సో మస్త్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పొద్దుగాల 9 o'clockకే వచ్చి 3 షేడ్స్లో యాక్ట్ చేస్తున్నాడు. ఎట్లా అనిపిస్తుంది, ఏ షేడ్ బాగుంటుందని? అన్ని షేడ్స్, ఏ షేడ్ చేసినా విజయ్ కదా, విజయ్ విజయ్ టాప్ లెవెల్ ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు దండాన్ని ఎట్లా వచ్చేసింది, ఇచ్చేసింది గట్టి అందరికి. ఆయన చూసి ఓన్ గానే గుద్దెలా మారుతుంది. కరెక్టే కదా, ప్రభాస్కి ఓడి రాలే ఇట్లా సడన్ గా ఇచ్చేసింది అందరికి. అర్జున్ రెడ్డితో మొత్తం ఇచ్చేసింది కాక పడుతుంది, ఆ బ్లాక్ బాస్టర్ అయిపోతుంది. ఇట్టు ఇట్ అనేది చిన్న మాట నాకు నాకు తెలిసి. బాహుబలి తర్వాత ఇదే పోయి. డియర్ కామ్రేడ్ ఎట్లా ఉండబోతుంది, యాక్టింగ్ ఎట్లా ఉండబోతుంది? ఇట్లుండ తోపు ఉంటుందా అని యాక్టింగ్ గురించి విజయ్ దగ్గర కూడా అడిగేది అవసరమే లేదు. కాలు టైలర్ చూసి అర్థమైపోతే తోపు ఉంటారు కాలి. అర్జున్ రెడ్డి తర్వాత మళ్ళీ ఇదే బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోతుంది. మళ్ళీ అంటావా, నువ్వు చెప్పే అవసరం లేదు, హిట్ అయిపోతా మొత్తం చూపెట్టేస్తుంది అందరికి. ఈ న్యూస్ మొత్తం మళ్ళీ అర్జున్ రెడ్డి ఎట్లా అయిపోయింది, మళ్ళీ ఇది అన్ని రీమేక్ తీశారు ఈ సినిమావి. అర్జున్ రెడ్డి ఎట్లా తీసారు, కబీర్ సింగ్, కబీర్ సింగ్ ఇది డిఆర్ కామెడీ దాకా ఇందులో తీశారు అందరూ. చాలా బాగుందండి సినిమా, మాకు అప్డేట్స్ కూడా వచ్చినాయి యూఎస్ నుంచి. సినిమా అయితే చాలా బాగుందని అన్నారు. సో రేటింగ్ కూడా 7.5 ఇచ్చారు. లైక్ సినిమా అయితే చాలా బాగుంది. మళ్ళీ ఒక విజయ్ దేవరకొండ కెరీర్లో మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అండ్ వీఆర్ రిగర్ వెయిటింగ్ షో. మేము మార్నింగ్ 8 o'clock వచ్చాం. వీఆర్ రేంజ్ రౌడీ గ్యాంగ్. ఎస్, వీఆర్ ఫ్రమ్ ఎక్స్ విడిఎఫ్సి ఫ్యాన్స్. మా టీమ్ అంతా ఇక్కడ ఉన్నారు, వాళ్ళంతా వర్క్ చేస్తున్నారు. సో చేస్తున్నారు అయితే సంధ్య థియేటర్లో. ఆఫ్ కోర్స్ విజయ్ దేవరకొండ అంటేనే ఒక సెన్సేషన్. సో వీఆర్ డూయింగ్. ఎస్ ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడే రిలీజ్ అవబోతుంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? విజయ్ యాక్టింగ్ ఇంత ముందు మీద బెటర్ ఉంటుందా, ఏ షేడ్ మీకు నచ్చింది? డెఫినెట్గా ఎక్సైటెడ్. విజయ్ దేవరకొండ అంటే అర్జున్ రెడ్డి మూవీ అండ్ గీతా గోవిందంలో బాగా చేస్తాడు కదా. సో ఈ మూవీలో చూసాక చెప్తాం. బట్ వాళ్ళిద్దరి పేరు గురించి, వాళ్ళిద్దరి పేరు నాకు ఇష్టం. సో దాని గురించి అని వచ్చాను. యా, ఫ్యాన్ ఇష్టమే, చాలా ఇష్టం. అంటే ఫ్యాన్ అంటే ఇష్టమే. తోపు ఉంటుంది, తిరుగులే అసలు అన్ని సినిమాల కన్నా ఇదైతే ఇంకా తోపు ఉంటుంది. అంటే మాస్ లుక్లోనా ఇప్పుడు క్లాస్ లుక్లో కనిపించబోతున్నాడు? ఐ థింక్ మాస్ క్లాస్ అనుకుంటున్నాను, మాస్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. మాసే ఉంటుంది ప్లస్ చాలా ఉంటుంది పీక్స్. అసలు రష్మిక అయితే చెప్పలేం కదా, పర్లే. విజయ్ అయితే తోపు.
సీఎం ఆర్డర్స్ మన ఫైనాన్స్ మినిస్టర్ అంటున్నారు కదా, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అప్పుడు రిక్వెస్ట్ చేయడం వల్ల వచ్చింది, మీరు చేసింది ఏం లేదు చంద్రబాబు గారు అంటున్నారు. రిక్వెస్ట్ చేయటం అంటే అలా ఇప్పుడు జాబ్కి అప్లికేషన్ పెట్టుకున్నాం అన్న, తెచ్చుకున్నాడు మగవాడు అవుతాడు కానీ అప్లికేషన్ పెట్టినాడు మగవాడు అవుతాడా? జాబు తెచ్చుకున్నాడు మగవాడు అవుతాడు కానీ అప్లికేషన్ పెట్టుకోడు నాకు జాబ్ వచ్చేస్తుంది అన్నాడు మగవాడు అవుతాడా? తెచ్చుకొని చూపించినాడు మగవాడు అవుతాడు చెప్పండి. ఆయన పెట్టాడు సరే, తీసుకొచ్చి చేసి చెప్పుకుంటే బాగుంటుంది. ఆయన తేకుండా తెచ్చిన అన్ని నువ్వు తేలేదు మేము తెచ్చుకున్నాం అంటే ఎట్టుండదు? ఫైనల్గా ఎవరు తెచ్చారంటారు? అందుకే ఫైనల్గా ఆయన పెట్టుకొని ఉండొచ్చు నోటిఫికేషన్ అప్పుడు, దాన్ని ఆంధ్రాకి తీసుకొచ్చి ఇప్పుడు స్థాపించింది ఎవరు అనేది చంద్రబాబు గారు స్థాపించారు కాబట్టి లెక్క ప్రకారం చంద్రబాబు గారు తెచ్చింది అది.